అవియర్స్ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మార్కెట్స్లో చాలా బలహీనమైన ట్రెండ్ మనం చూస్తున్నాము. వరుసగా 8వ రోజు కూడా మార్కెట్స్లో అమ్మకాల ఒత్తిడి చాలా తీవ్రంగా ఉంది. కీలకమైన లెవెల్స్ని కూడా బ్రేక్ చేస్తున్నాయి. 11,300 లెవెల్ని కూడా బ్రేక్ చేసి 11,290 లెవెల్స్ దగ్గర ప్రస్తుతం నిఫ్టీ ట్రేడ్ కావడం చూస్తున్నాము. అతి తక్కువ కాలంలో దాదాపు 400-450 పాయింట్ల మేర మనకి నిఫ్టీలో పతనం, బ్యాంక్ నిఫ్టీ 1000 పాయింట్ల మేర పతనమైంది. బ్యాంక్ నిఫ్టీలు ఇవాళ కొద్దిగా ఒకే సార్ట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ చూస్తున్నాం. సెన్సెక్స్ కూడా చాలా తీవ్రంగా నష్టపోతుంది. గ్లోబల్ ట్రేడ్ టెన్షన్స్ మళ్ళీ ఎరప్ట్ అవుతున్నాయి యుఎస్ అండ్ చైనా మధ్య. సో ఇది కూడా కాస్త వరింగ్ ఫ్యాక్టర్గా ఉంది. అది కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ మార్కెట్స్లో ఈ స్థాయిలో పతనం రావడానికి. అండ్ ఎఫ్ఐ ఫ్లోకి బ్రేక్ పడడం, మెల్లిగా వాళ్ళ ఉపసంహరణ చేసుకోవడం కూడా ఈ మార్కెట్లో ఈ ఫాల్ రావడానికి ప్రధానమైన కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఇవాళ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ బాగా ఆల్మోస్ట్ 0.25%కి పైగా వీక్నెస్ చూపిస్తున్న ఇండెక్స్లు రెండు, మీడియా, రియాలిటీ, ఆటో రంగ కౌంటర్స్లో కొద్దిగా మనకి గెయిన్స్ ఉన్నాయి. మీడియా బికాజ్ జీ ఎంటర్టైన్మెంట్లో చాలా షార్ప్ అప్ ఇవాళ మనం చూసాం. అది మెయిన్ రీజన్ మీడియా ఓవరాల్గా ఇండెక్స్ పెరగడానికి. రియాలిటీ అండ్ ఐటీలో కూడా కొద్దిగా జంప్ వచ్చింది. ఫార్మా, మెటల్, ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్ రంగ కౌంటర్స్లో మాత్రం అమ్మకాల ఒత్తిడి నానాటికి తీవ్రం అవుతూనే ఉంది. దీన్ని మనం ప్రధానంగా దృష్టిలో ఉంచుకోవాలి. ఇప్పుడు జెట్ ఎయిర్వేస్ ఒక న్యూస్ వస్తుంది. జెట్ ఎయిర్వేస్లో ఒక 10% దాకా జంప్ వచ్చింది. కాకపోతే సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ SFIO దర్యాప్తు చేపట్టబోతోంది జెట్ ఎయిర్వేస్కి సంబంధించిన అవకతవకల మీద. లేకుంటే మేము అవకతవకలు జరిగాయే లేదా కొద్దిగా మనీ సైఫన్ ఆఫ్ చేశారన్న ఒక వార్తల నేపథ్యంలో దీని మీద దర్యాప్తు చేయొచ్చు అని చెప్పి గత కొద్ది రోజు నుంచి వార్తలు వస్తున్నాయి. ఇవాళ అధికారికంగా SFIO దర్యాప్తు చేపట్టబోతుంది. బట్ స్టిల్ స్టాక్ మాత్రం ఒక 10% గెయిన్స్తో ట్రేడ్ అవ్వడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇది కాకుండా జీ ఇవాళ ఇంతకుముందు అనుకున్నట్టు 7% దాకా పెరిగింది. మేబీ డీల్స్ పైప్లైన్లో ఉన్నాయి. ఎందుకంటే పెద్ద ఆల్మోస్ట్ $2 బిలియన్ వరకు ఉన్న డీల్ కాబట్టి మెల్లమెల్లగా దీనికి సంబంధించిన చర్యలు వేగవంతం చేస్తున్నాము. వాళ్ళు అనుకుంటున్న సెప్టెంబర్ టార్గెట్ ఏదైతే ఉందో దానికంటే ముందుగానే వాటా అమ్మకాలు పూర్తి కావచ్చని చెప్పి మేనేజ్మెంట్ చాలా కాన్ఫిడెంట్గా ఉంది. దానివల్ల జీలో ఇవాళ చాలా స్ట్రాంగ్ జంప్ మనం చూసాం. అటువైపు రిలయన్స్ కల్ప్రిట్ అని చెప్పుకోవచ్చు. వరుసగా 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి రిలయన్స్ పతనం అవుతూనే ఉంది. 10-12% మేర రిలయన్స్ ఈ గత 4 రోజుల్లోనే పడ్డం. దానికి తోడు మోర్గన్ స్టాన్లీ ఇవాళ స్టాక్ను డౌన్గ్రేడ్ చేయడం, ఇవన్నీ రిలయన్స్ని కిందికి తీసుకొస్తుంటే వన్ ఆఫ్ ది లార్జ్ హెవీ వెయిట్ స్టాక్ కాబట్టి దాని ఇంపాక్ట్ మార్కెట్ మీద డైరెక్ట్గా ఉంది. ఐబీరియల్, ఎస్ బ్యాంక్ లాంటి స్టాక్స్లో 4-5% దాకా గెయిన్ ఉంది. ఎడిల్వైజ్ ఇంత వీక్ మార్కెట్ కండిషన్స్లో కూడా ఒక 3-4% దాకా పెరిగింది. 160+ 170 దాకా టార్గెట్స్ స్ట్రీట్లో వినిపిస్తున్నాయి ఎడిల్వైజ్ సంబంధించి. అటు వీక్ వికెట్ మీద ఉన్న స్టాక్స్లో గ్రాఫైట్ అండ్ హెచ్ఈజీ ఒక మళ్ళీ 3-5% దాకా నష్టపోయాయి. కాక్స్ అండ్ కింగ్స్ వీక్గా ఉంది. జిల్లెట్, ఏబీబీ, బయోకాన్ లాంటి స్టాక్స్లో కూడా మనకి సెల్లింగ్ ప్రెజర్ ఉంది. అనలిస్ట్ వ్యూ తెలుసుకుందాం. ఫస్ట్ టెక్నికల్ వ్యూ తెలుసుకొని ఇవాళ కాస్త డిఫరెంట్గా మాట్లాడదాం. సో ఎలాంటి టెక్నికల్ వ్యూతో ఉన్నారు మీరు? 11,300 లెవెల్ని కూడా బ్రేక్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ మనకి ఒక లాస్ట్ వీక్ చూస్తే కనుక మార్కెట్ 11,700 సపోర్ట్ లెవెల్స్ బ్రేక్ అయినప్పుడు మార్కెట్ ఒక షార్ట్ టర్మ్ కరెక్షన్లోకి ఎంటర్ అయింది. అలాగే నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ 11,500 కూడా బ్రేక్ అయినప్పుడు మార్కెట్ మళ్ళీ ఒక స్ట్రాంగ్ షార్ట్ టర్మ్ కరెక్షన్లోకి ఎంటర్ అయింది. ప్రస్తుతానికి మనకి మొన్న మార్చి 25 వచ్చిన ఒక బాటం ఏదైతే ఉందో 11,300 ఆ లెవెల్స్ కింద కూడా ట్రేడ్ అవుతుంది. సో మార్కెట్స్ ఈ 2-3 సపోర్ట్ లెవెల్స్కి రావటము అక్కడ అసలు ఏమాత్రం కన్సాలిడేషన్ లేకుండా కంటిన్యూస్గా బ్రేక్ అవుతూ, అంటే దాని కిందే క్లోజ్ అవుతూ టెక్నికల్గా ఒక స్ట్రాంగ్ ఒక షార్ట్ టర్మ్ కరెక్షన్స్ క్లియర్గా ఇండికేట్ చేస్తుంది. బహుశా ఇవాళ ట్రెండ్తో చూస్తుంటే మార్కెట్ ఈ కరెక్షన్ని ఫర్దర్గా ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ 11,000, నెక్స్ట్ సైకలాజికల్ లెవెల్ కనిపిస్తుంది. బహుశా అక్కడ కొంచెం నిలబడే అవకాశాలు కనిపిస్తుంది. బట్ ఇది ఒక న్యాచురల్ కరెక్షన్ అనుకోవచ్చు. ఎందుకంటే మనం ఇంత క్రితం మనం చూసినాము, ఇంచుమించు 9-10 వారాల పాటు ఒక 10% ఇండెక్స్ కంటిన్యూస్గా పెరుగుతూ వీక్లీ చార్ట్లో కూడా ఓవర్బాట్ పొజిషన్ కూడా వచ్చింది అనుకున్నాం. సో న్యాచురల్గా ఒక మేజర్ కరెక్షన్ కూడా ఎవరి యాక్షన్కి ఈక్వల్ రియాక్షన్ ఉంటుంది కాబట్టి ఆ రియాక్షన్ ప్రస్తుతానికి వస్తుంది. సో ఓవరాల్గా మార్కెట్ మనం కూడా చూసాము 30,000 స్థాయి కింద బ్రేక్ అవ్వడం. సో ఓవరాల్గా మనకి ట్రెండ్లో ఎటువంటి మార్పు కనిపించట్లేదు కాబట్టి లాంగ్ పొజిషన్స్ అవాయిడ్ చేయడం మంచిది. కొంతకాలం షార్ట్ పొజిషన్ ఉంటే కనుక స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేసుకోవచ్చు. ఓవరాల్గా మనకి ఇండెక్స్ స్టాక్స్ అన్ని కూడా ఒక 10-20% చాలా స్టాక్స్ బాగా మంచి రిటర్న్స్ కూడా ఇవ్వడం జరిగాయి కాబట్టి కొంతకాలం ఒక టైం వైస్ కరెక్షన్ అంటే కొంచెం కన్సాలిడేషన్ కూడా వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఓవరాల్గా లాంగ్ పొజిషన్స్ని అవాయిడ్ చేయడం మంచిది.
మార్కెట్ ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుందో చూడాలి. 11,300 దగ్గర ఏమైనా బౌన్స్ బ్యాక్ అవుతుందా ఇవాళ, లేదంటే 11,000 దగ్గర ఏమైనా కన్సాలిడేషన్ అవుతుందో చూసుకొని అక్కడ లాంగ్ పొజిషన్ మళ్ళీ కన్సిడర్ చేస్తే కరెక్ట్గా. టైమింగ్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి 11,000 దగ్గర కనుక మార్కెట్లో ఒక పాజిటివ్ ఇండికేషన్ కనిపిస్తే అప్పుడు లాంగ్ పొజిషన్ తీసుకొచ్చి అప్పటి వరకు కొంచెం అవాయిడ్ చేయడం మంచిది. సో బాలగారు, మనం రెగ్యులర్గా చాలా స్టాక్స్ గురించి రెగ్యులర్గా మాట్లాడుకుంటూనే ఉన్నాం, ఇండెక్స్ మనకి సెక్టర్స్ గురించి కూడా మాట్లాడుతున్నాం, బట్ ఇది రొటీన్ అయిపోయింది. ఈ మధ్యకాలం మీరు బాగా చదివిన ఆర్ట్ ఆఫ్ ఇన్వెస్టింగ్ బుక్స్ కానీ లేదంటే ఎనీ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏదైనా చెప్పండి. ఎందుకంటే రెగ్యులర్గా మనం మార్కెట్స్ గురించి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్తూనే ఉన్నాం. మనకి May 23 రిజల్ట్ వచ్చేంత వరకు కాస్త ఇది ఒక సైలెంట్ పీరియడ్ లానే కనిపిస్తుంది. యా, ఐ థింక్ రీసెంట్లీ చదివిందంటే పెద్దగా లేదండి. ఒకవేళ చదివినా కానీ గతంలో ఆర్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనండి, అది సైన్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండి. వెదర్ ఇట్స్ అ సైన్స్ ఆర్ నాట్, ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ సబ్జెక్ట్ టు పుట్ ఇట్ ప్రిసైజ్లీ. అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ 2 వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అండి. ఇన్వెస్ట్మెంట్ అంటే మనకి ఎప్పుడు మనం చెప్తూనే ఉంటాం, అంటే గతంలో మనం కాన్ఫరెన్స్లో కానీ సెమినార్ అన్నిట్లో కూడా చెప్పాం. ఇట్ బేసికలీ ఇన్వాల్వ్స్ 2 మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. 1 ఈజ్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ అండ్ ఎమోషనల్ కంట్రోల్. సో ఈజ్ ఇట్ ఎన్ ఆర్ట్? ఐ డోంట్ థింక్ సో. ఈజ్ ఇట్ ఎ సైన్స్? ప్యూర్లీ నో. సో రీసెంట్ టైమ్స్లో జరిగిన చేంజెస్ ఎలా ఉన్నాయంటే, టూ మచ్ ఆఫ్ టెక్నాలజీ హ్యాస్ ఎంటర్డ్ ఇన్ టు అండ్ విచ్ ఇస్ డిస్టర్బింగ్లీ కాజింగ్ ఎ లాడ్ ఆఫ్ కమోషన్స్, నాట్ ఎమోషన్స్ టు సెరిబ్రల్ బ్యాలెన్స్ అని చెప్పొచ్చు. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఐ అబ్జర్వ్డ్ ఇన్ ద లాస్ట్, ఐ వుడ్ సే మోర్ దెన్ ఇయర్ ఆర్ సో. ఈ కారణం వలన టెక్నాలజీ, ఆల్గో ట్రేడ్స్ ఇవన్నీ పక్కన పెట్టండి. సో ఈ విప్సాస్ అండి ఆర్ యూనో ఫెరోషియస్ కరెక్షన్స్ గతంలో వచ్చినా కానీ ఇంత రీటైల్ పార్టిసిపేషన్ వయా మ్యూచువల్ ఫండ్స్ కూడా లేదు. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పార్టిసిపేషన్ ఎక్కువ వస్తుంది. సో ఫండ్ మేనేజర్స్ ఆర్ ఆల్వేస్ అండర్ ఎ వెరీ ట్రెమెండస్ ప్రెషర్ టు డిప్లాయ్ మనీ ఇన్ ద మార్కెట్స్. సో ఇవాళ ఒక న్యూస్ ఐటమ్ చూస్తున్నాం మనం, ఇన్ ద లాస్ట్ 5 ట్రేడింగ్ సెషన్స్ ఆర్ ఇన్ ద లాస్ట్ 6 ట్రేడింగ్ సెషన్స్ పీపుల్ హావ్ లాస్ట్ మోర్ దెన్ 5 లాక్స్. సో ఈ కారణం మూలన ఇటువంటివి దే ఆర్ క్వైట్ డిస్టర్బింగ్ టు ద మెంటల్ బ్యాలెన్స్ అనే చెప్పాలి. నా ఉద్దేశంలో ఆర్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ సైన్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనుకోకుండా, ఎవరైతే ఈ ఒడిదుడుకులను తట్టుకోలేరో, ఇందాక మీరు అన్నారు డొనాల్డ్ ట్రంప్ ఆర్ చైనా ట్రేడ్ వార్ ఈ విషయాలన్నీ మళ్ళీ సర్ఫేస్ అవుతున్నాయి. అండ్ ట్రంప్ గారు తీసుకున్న తర్వాత ఆఫ్టర్ ఈ టుక్ ఓవర్ ది రీన్స్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్, ఇవన్నీ న్యూ నార్మల్ అయిపోయినండి. ఏదో ఒకటి అదే చైనా, నౌ చైనాది ఒకవాళ్ళు ఏదైనా ఒక కొలిక్కి వస్తే నెక్స్ట్ ఆల్వేస్ ఆ ఇరాన్ శాంక్షన్స్ హ్యావ్ డిస్టర్బ్ ద ఆయిల్ మార్కెట్ విచ్ హ్యాస్ అన్ ఎఫెక్ట్ ఆన్ స్టాక్ మార్కెట్. మధ్యలో హీ మెన్షన్ స్పెసిఫిక్లీ ది నేమ్ ఆఫ్ ఇండియా, ఇండియా ఈజ్ అ హై టారిఫ్ కంట్రీ అని చెప్పి. అండ్ హీ ఆల్వేస్ అటాక్స్ యూరప్. సో ఈజ్ ఇట్ హిస్ ఫాల్ట్? డెఫినెట్లీ నో, బికాజ్ గతంలో ఉన్న యూనో ఇంబ్యాలెన్సెస్, ట్రేడ్ ఇంబ్యాలెన్సెస్ని ఆయన హీఈస్ ట్రయింగ్ టు మేక్ దెమ్ బెటర్ సో దట్ అమెరికాకి ట్రేడ్ ఇంబ్యాలెన్స్ పూడుకుని దే షుడ్ హ్యావ్ ఎ ట్రేడ్ సర్ప్లస్ అని ఆయన అనుకుంటారు. బట్ అన్ఫార్చునేట్లీ ఇవన్నీ కూడా ఇట్ దే బికమ్ ఎ న్యూ నార్మల్ అండి. కాబట్టి ఒక యావరేజ్ ఇన్వెస్టర్ రోజు ఏదైనా న్యూస్ ఐటమ్ తీసుకుంటే మాత్రం జీవితంలో ఈ విల్ నెవర్ ఇన్వెస్ట్, బికాజ్ హీ కెనాట్ ఈవెన్ టేక్ ఎ డెసిషన్. ఈరోజు అది ఉంది, ఇది ఉంది, ఏదో పిఎంఐ డేటా, ఆ డేటా, ఈ డేటా, జాబ్స్ డేటా, నాన్ ఫార్మ్ అగ్రికల్చరల్ పేరోల్స్, ఆల్ దిస్ ఈస్ అబ్సల్యూట్ టోటల్ రిడిక్యులస్ నాయిస్ అనే చెప్పాలి. సో మై ఒపీనియన్, యా ఈ రోజుల్లో మేజర్ చేంజెస్ జరిగినవి ఏంటంటే, గతంలో లాగా ద చేంజెస్ ఆర్ ఆల్సో కమింగ్ వెరీ ఫాస్ట్. కాబట్టి కొద్దిగా ఓపిక పట్టి, అది 1 మంత్ కావచ్చు, 3 to 6 మంత్స్ కావచ్చు. బేర్ ఫేజులు గతంలో లాగా 3 to 5 ఇయర్స్ బేర్ ఫేజు, 2 to 3 ఇయర్స్ బుల్ ఫేజు, అట్లా ఏం జరగట్లేదు. ఇట్స్ ఆల్ హ్యాపెనింగ్ విదిన్ ఎ ఫ్యూ వీక్స్ అండ్ ఎ మంత్స్. సో వెయిట్, లెట్ ద మార్కెట్ సే ఐఎమ్ నాట్ ఇన్వెస్టింగ్ ఫర్ 1 or 2 వీక్స్, దెన్ పుట్ ఇన్ మనీ అండ్ లెట్ ద మార్కెట్ సే కెన్ ఐ ఇన్వెస్ట్, సెల్ ఇట్. సో ఇవన్నీ కొత్త కొత్తగా నేర్చుకున్నాను. సో చాలా వేగంగా డెసిషన్స్ తీసుకోవాలి. స్పీడ్ ఈస్ ద ఎసెన్స్, దేర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఇట్స్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ టెక్నాలజీ. ఎగ్జాక్ట్లీ. అరవింద్, కెన్ యూ పుట్ ఇట్ ఇన్ డిఫరెంట్ వే, మీరు ఎలాంటి దీంతో ఉన్నారు రేదర్ దాన్ రెగ్యులర్ మార్కెట్ డిస్కషన్స్ కాకుండా? సో ఒకటండి, ఐ జస్ట్ వాంట్ యాడ్ సమ్ పాయింట్స్ టు బాలగారు చెప్పిన దాన్ని కూడా. బిహేవియరల్ ఫైనాన్స్ బుక్ చదివితే చాలా బాగుంటుందండి. ఇన్ ద సెన్స్, హ్యూమన్ బీయింగ్స్ ఆర్ రేషనల్ అన్న టైప్లో మనకి ఇంతకుముందు ట్రెడిషనల్ ఫైనాన్స్ థియరీస్ అన్నీ ఉంటాయి, బట్ వీఆర్ నాట్ రేషనల్, వీఆర్ ఎమోషనల్, రైట్? సో అదొకటి. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం, ఒక స్టాక్ పైకి వెళ్తూ ఉంటుంది అండ్ ఒక స్టాక్ కిందికి వెళ్తూ ఉంటుంది, వీ డోంట్ రియాక్ట్ ద సేమ్ వే. ఒక 10 రూపీస్ గెయిన్కి 10 రూపీస్ లాస్కి మేము మనం సేమ్గా రియాక్ట్ అవ్వమండి, లాస్కి ఎక్కువ ఫీల్ అవుతాం.
లాస్ అవర్షన్ బయాస్ అంటాం సార్, దెర్ ఆర్ వెరీ ఫ్యూ, దెర్ ఆర్ మెనీ ఎమోషనల్ బయాసెస్ అండ్ కాగ్నేటివ్ బయాసెస్. ఐ థింక్ ఒకసారి అవన్నీ చూస్తే బాగుంటుందని. దర్ ఆర్ మెనీ బుక్స్ అండి. ఒకటి ఇండియన్ ఆథర్ అంటే పరాగ్ పారిధి కూడా ఒక బుక్ ఉంది, వాల్యూ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ బిహేవియల్ ఫైనాన్స్ అండి. చాలా క్యూట్ బుక్ అండి, సింపుల్గా ఉంటుంది లాంగ్వేజ్ కూడా. ఐ థింక్ బిహేవియల్ ఫైనాన్స్ని ఇట్లాంటి టైంలో మార్కెట్స్ ఎలాగో ఇరేషనల్గా బిహేవ్ చేస్తున్నాయి, వాలటిలిటీ ఉంది, ఐ డోంట్ థింక్ వీ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ దీస్ పాయింట్స్ ఆఫ్ టైం. సో వాల్యుయేషన్ పరంగా కొద్దిగా అట్రాక్టివ్ జోన్లోకి వచ్చిన తర్వాత ఐ థింక్ వెయిట్ చేయడము అండ్ నాట్ బీయింగ్ హీరోయిక్ ఈస్ ద బెస్ట్ థింగ్ దట్ వీ కెన్ డూ అండి. సో ఇట్లాంటి టైంలో హీరోయిక్గా ఉండడంలో దర్ ఇస్ నో సెన్స్. మేబీ యూ మే గెయిన్ బట్ లాంగ్ రన్లో అయితే యూ కెన్ నెవర్ బీట్ ద మార్కెట్ ఇన్ సచ్ ఎ సిచ్యువేషన్, వాలటిలిటీ ఎక్కువ ఉన్నప్పుడు. సో నా సజెషన్ ఇట్లాంటి టైంలో ఐ థింక్ యూ షుడ్ రీడ్ మోర్ బుక్స్. ఇన్ఫాక్ట్ బిహేవియల్ ఫైనాన్స్లోకి వెళ్తే ఐ థింక్, ఎందుకంటే ర్యాషనల్ ఇన్వెస్ట్మెంట్ థియరీస్ అన్ని మనం చాలామంది చెప్తూనే ఉంటాం. ఒకసారి అది కొద్దిగా ఇట్స్ అ కంటిన్యూస్లీ ఎవాల్వింగ్ సబ్జెక్ట్ అండి బిహేవియల్ ఫైనాన్స్ అనేది. సో అది ఒకసారి చూస్తూ ఉంటే ఐ థింక్ యూ విల్ గెయిన్ బెటర్ అనేది నా ఒపీనియన్. సో టూ మచ్ ఆఫ్ క్యాన్ అయిపోయిందేమో, బట్ ఇంతకుముందు అనుకున్నట్టు సైలెన్స్ పీరియడ్లో మనం ఉన్నాం కొద్దిగా, ఎందుకంటే చాలా స్ట్రాంగ్గా హెడ్విండ్స్ మనకు ఎదురవుతున్నాయి కాబట్టి ఈ టైంలో కొద్దిగా జ్ఞానాన్ని పెంచుకుంటే మేబీ మార్కెట్ కొద్దిగా సెటిల్ డౌన్ అయినప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ బెట్స్ ట్రేడింగ్ బెట్స్ తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్ట్లో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. కొంతమంది కాలర్స్ ఉన్నారు. ఖమ్మం నుంచి చౌదరి ఫస్ట్ కాల్. హలో. హలో అండి సార్, చెప్పండి. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి, చెప్పండి. సార్ ఇప్పుడు జనరల్ గా మనకి ఈ పిఈ రేషియో, పిసి రేషియో, పిజి రేషియో బేస్ చేసుకుని అది మంచి స్టాక్ కాదా అనేది మనం చెప్తాము. ఓకే, అది ఎంత వరకు మనం అంటే ఆ వాల్యూస్ ఎలా ఉండాలా, హయ్యర్ వాల్యూస్ ఉండాలా, లోయర్ వాల్యూస్ ఉండాలా అనేది ఒకసారి నాకు క్లారిటీ ఇవ్వండి సార్. నెక్స్ట్ అలానే థైరోసేర్ టెక్నాలజీ పర్సిస్టెంట్ సిస్టమ్ సార్. సో పిఈ రేషియో దీన్ని ఎలా కన్సిడర్ చేయాలి, ఎంత కన్సిడర్ చేయొచ్చు? నో నో, పిఈ రేషియో ఈజ్ నాట్ ద ఓన్లీ పారామీటర్ అండి. పిఈ రేషియో అంటే మీకు ప్రైస్ టు ఎర్నింగ్స్ రేషియో. సో ఫైనాన్షియల్ స్టాక్స్ ప్రైస్ టు బుక్ వాల్యూ చూస్తారు. ప్రైస్ టు ఎర్నింగ్ కెన్ బి ట్వీక్డ్ అండ్ ట్వీటెడ్ అండ్ దేర్ కెన్ బి లాట్ ఆఫ్ యునో ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ అండ్ చాలామంది గతంలో కూడా, ఐ మీన్ నేను పాతకాలంలో జరిగినవి సత్యాలు చెప్తున్నా అండి. ఏదైనా మేనేజ్మెంట్ వెళ్ళి కలిస్తే ఎంతండి ఇయర్ March 20 పిఈ ఎంత వస్తున్నాయి, ఒక 15-20 rupees చూపిస్తూ ఉన్నాను. చూపించడం ఏంటంటే అది రావాలి అది. సో పిఈ రేషియో ఈజ్ నాట్ సంథింగ్ విచ్ ఈజ్ సాక్రోసాంక్ట్. సో ఓన్లీ పిఈ రేషియో మీద వెళ్ళకుండా క్యాష్ ఫ్లోస్ని బట్టి క్యాష్ ఎర్నింగ్స్ పర్షన్ దట్ ఈస్ రియల్. అది కూడా రియలా కాదా ఈ రోజుల్లో, యూనో బికాస్ ఆఫ్ సో మెనీ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ విచ్ ఆర్ సర్ఫేసింగ్, మేజర్ గ్రూప్స్ అన్నీ కూడా డెడ్ బర్డన్లో కూరుకుపోయి, సో ఫైనాన్షియల్ ఇంజనీరింగ్ చాలా జరుగుతుంది. అకౌంటింగ్ ఇంజనీరింగ్, ఫైనాన్షియల్ ఇంజనీరింగ్ చాలా జరుగుతుంది కాబట్టి డోంట్ గో బై పిఈ రేషియోస్. సో యాక్చువల్లీ ఈజ్ ద కంపెనీ ఏబుల్ టు మేక్ సమ్ క్యాష్, క్యాష్ ఫ్లోస్ బాగున్నాయా, ఆర్ పీపుల్ ఆర్ ఈజ్ ద కంపెనీ సెల్లింగ్ ఆల్ ఇట్స్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఇన్ క్యాష్, ఆర్ ఆర్ ది లెండింగ్ క్రెడిట్, ఆర్ ది గెటింగ్ క్రెడిట్ ఫ్రమ్ దయర్ సప్లయర్స్. సో ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. బేస్డ్ ఆన్ దాట్ యూ కెన్ కమ్ టు సమ్ కంక్లూజన్. బట్ పిఈ రేషియో ఒకటే మాత్రం యూ షుడ్ నెవర్, హయ్యర్ పిఈ రేషియో ఉంటే డెఫినెట్లీ ఆల్ ఎఫ్ఎంసీజీ కంపెనీస్ హ్యావ్ ద హయ్యెస్ట్ పిఈ రేషియో. ఆర్ దే కరెక్టింగ్ మచ్? నో, డెఫినెట్లీ. వాట్ ఈస్ గుడ్ ఈజ్ ఆల్వేస్ ఎక్స్పెన్సివ్ అండి. సో గో, డోంట్ గో బై ఓన్లీ పిఈ రేషియోస్. హైదరాబాద్ నుంచి పద్మ మరొక కాల్ ఉన్నారు. హలో, అడగండి పద్మ గారు. నమస్తే అండి. నమస్కారం అండి. 63 months 500 లో తీసుకున్నాం అండి. చాలా కాలం ఏం తీసుకుని మళ్ళీ ఆ రేట్ వస్తుంది అంటారండి? 63 months లాస్ట్ ఒక 3-4 days నుంచి స్టాక్ యాక్టివ్గా ఉంది. 500 rupees లో తీసుకుందాం. సో ఆ ఎన్ఎస్సిఎల్ ఇష్యూతో మనకు పడిన స్టాక్ అండి ఇది మనకి. సో ఇప్పుడు కొద్దిగా ఏదో వాళ్ళకి ఫేవర్గా చిన్న జడ్జ్మెంట్ రావడం అనేది స్టాక్ రియాక్ట్ అవ్వడం చూస్తున్నాం. బట్ ఐ డోంట్ థింక్ మీ ప్రైస్ వేస్తే వస్తుందని నేను అనుకోవట్లేదండి. మీరు ఏ విధంగా చూసినా కూడా ఐ డోంట్ థింక్ ఇట్ విల్ కమ్. పర్ఫార్మెన్స్ వైజ్గా కూడా, గ్రోత్ పరంగా చూసినా కూడా ఐ డోంట్ థింక్ మీ ప్రైస్ అయితే వస్తుందని అనుకోను. సో నా సజెషన్ అయితేనండి, మేబీ కొద్దిగా వోలటైల్ మార్కెట్స్లో ఏదైనా టెక్నికల్గా బౌన్స్ బ్యాక్ వచ్చినా కొద్దిగా, ఇఫ్ యూ ఫీల్ దట్ ఎనీవేస్ మీరైతే లాస్ట్ బుక్ చేయాల్సిన స్టాక్ ఏనండి అది, కొద్దిగా డీసెంట్గా ఎగ్జిట్ అయితే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. అండ్ బీ ఇన్ ద ఫ్రంట్ లైన్ స్టాక్స్ అండి ఇలాంటి టైంలో. సూర్యనారాయణ రాజు మరొకాలు. అడగండి రాజు గారు. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి సార్. అవంతి ఫీల్ తీసుకున్నాను సార్ 435 లో. ఓకే, 6 months కోసం అని చెప్పేసి. సో అది రోజు రోజుకి పడుతూ వస్తుంది సార్. అది మరి స్టాక్ అంటే మన
షేర్స్ పడడం టోటల్ మార్కెట్ పడడం వల్ల పడుతుందా లేదంటే ఏమన్నా దీనికి రీజన్ ఏమన్నా హోల్డ్ చేయొచ్చా 2 ఇయర్స్ వరకు అంటే 6 మంత్స్ కాబట్టి 2 ఇయర్స్ అయినా హోల్డ్ చేద్దాం అనుకో. ఓకేనండి. అవంతి ఫీడ్స్, అవంతి ఫీడ్స్ ఇంత క్రితం బుల్ మార్కెట్లో చూస్తే కనుక బాగా అవుట్ పెర్ఫామ్ చేసిన స్టాక్ అండి. ఇంచుమించు 100 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు మల్టీ బ్యాగర్ అనే స్టాక్. కానీ ఆ తర్వాత చూస్తే కనుక ఈ సెగ్మెంట్ స్టాక్స్ అన్ని కూడా కంటిన్యూస్గా తగ్గుతూ వస్తుంది. సెక్టర్ కూడా చూస్తే కనుక అవుట్ ఆఫ్ ఫ్లేవర్ అయిపోయింది. ఇంచుమించు 1000 రూపాయల నుంచి 300 రూపాయల వరకు రావటం మనం చూస్తున్నాము. ఓవరాల్గా యాసిటీస్ చూస్తే కనుక న్యూస్లో కూడా ఈ సెగ్మెంట్కి ఈ సెక్టర్కి అంత పాజిటివ్గా కనిపించట్లేదు. టెక్నికల్గా చూస్తే కనుక బాగా అండర్ పెర్ఫామ్ చేసిన స్టాక్ ఈ బుల్లిష్ మార్కెట్లుగా అంతగా పెర్ఫామ్ కూడా చేయలేదు. కాకపోతే మీరు ఈ మధ్య రీసెంట్ లోలోనే కొన్నారు కాబట్టి నా ఉద్దేశం అయితే నెక్స్ట్ ర్యాలీలో మీరు అవంతి ఫీడ్స్ని ఎగ్జిట్ అవ్వడం మంచిది. వైజాగ్ నుంచి సత్యకుమార్ మరొక అడగండి. సత్యకుమార్ నమస్కారం అండి. నమస్కారం సార్, చెప్పండి. ఆదిత్య బిర్లా సన్లైఫ్ మ్యూచువల్ ఫండ్ ప్యూర్ వాల్యూ ఫండ్ కొని మోర్ దాన్ 1 ఇయర్ అయిందండి. ఒకసారి ఫండ్ పేరు చెప్పండి. ఆదిత్య బిర్లా 55,000 ఉంది ఆల్మోస్ట్. కాదండి, ఒకసారి మీరు ఫండ్ పేరు చెప్పండి మళ్ళీ. ఆదిత్య బిర్లా సన్లైఫ్ ఏది? ఆదిత్య బిర్లా సన్లైఫ్ ప్యూర్ వాల్యూ ఫండ్ అండి. ఓకే. అది 1.5 ఇయర్ ఏంటండి ఆల్మోస్ట్ కొన దగ్గర నుంచి కూడా లాస్ట్ లోనే ఉంది. 70,000 రూపీస్ ఇన్వెస్ట్ చేసుకుంటే ప్రెసెంట్ వాల్యూ 55,000 రఫ్లీ ఉందండి. ఓకే. సో అది ఉంచాలా తీసేయాలా ఏంటి మీ సజెషన్ అడుగుదామని. పూర్తిగా మ్యూచువల్ ఫండ్స్ అయితే మనం ట్రాక్ చేయము. ఏబిఎస్ఎల్ వాల్యూ ఫండ్ ట్రాక్ ఫండ్ 1.5 ఇయర్ అంటే ఎగ్జాక్ట్లీ యూనో 2018 జనవరి పీరియడ్ లో ఉండే, దట్ వాస్ ద పీక్. దాని తర్వాత బడ్జెట్ అయిన తర్వాత మార్కెట్ స్టార్టెడ్ కరెక్టింగ్, మళ్ళీ అక్టోబర్ లాస్ట్ ఇయర్ లో అయింది. సో డెఫినెట్లీ మెజారిటీ ఆఫ్ ద ఫండ్స్ దే హావ్ నాట్ డన్ వెరీ వెల్ అండి, ఇఫ్ యూ టేక్ ఎ 1.5 ఇయర్ వ్యూ. సో ఆ కారణం సో ఉంచాలా తీయాలంటే మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు కూడా యూ షుడ్ రన్ ఇట్ ఫర్ ఎ లాంగ్ టర్మ్, 3, 4, 5, 10 ఇయర్స్ ఇట్లా. అండ్ ఎస్ఐపి మోడ్లో చేయడం మంచిది, బల్క్లో ఇన్వెస్ట్ చేయడం వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ కంటే. వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ జనరలీ ఓన్లీ స్మార్ట్ పీపుల్ డూ ఇట్ వెన్ ద మార్కెట్స్ ఆర్ అబ్సల్యూట్లీ ఇన్ ద అట్ ద బాటమ్. సో ఆ కారణం వలన మీరు ఇప్పుడు తీయడం అంత మంచిది కాదండి. గుడ్ బ్యాడ్ ఆర్ అగ్లీ, మీరు కొద్దిగా అడిషనల్ మనీ మంత్ ఆన్ మంత్ దీనికి యాడ్ చేస్తూ పోండి. మేబీ 2-3 ఇయర్ వ్యూ ఉంటే తప్పకుండా ఈ కొద్దిగా లాస్ కూడా పూడుకుపోయి విల్ కమ్ ఇన్ టు ప్రాఫిట్ జోన్. బట్ దిస్ ఈజ్ నాట్ ద వే టు ఇన్వెస్ట్ అండి. సో మెజారిటీ ఆఫ్ ద స్కీమ్స్ హావ్ నాట్ డన్ వెరీ వెల్ ఇఫ్ యూ టేక్ 1.5 ఇయర్ ట్రాక్. కొన్ని మెయిల్స్ కూడా మనం తీసుకుందాం. శ్రీనివాస్ రావు అడుగుతున్నారు, గౌరవ డిఎఫ్ఎం ఫుడ్స్ అట 250 రూపీస్లో ఆయన తీసుకున్నారు, ప్రజెంట్ హోల్డర్ సెల్, 250 రూపీస్ డిఎఫ్ఎం ఫుడ్స్. ఐ థింక్ కొద్దిగా హోల్డ్ చేయొచ్చండి, మీ ప్రైస్ దగ్గర ఆల్మోస్ట్ 250-260 లెవెల్స్లో ఉందండి. నా సజెషన్ కొద్దిగా ఎక్స్పెన్సివ్ స్టాక్ అయినా కూడా ఈ టైంలో, అండ్ యూఆర్ ఇన్ ఐ మీన్ సేమ్ ఆల్మోస్ట్ లైక్ 250లో ఉన్న 260లో ఎగ్జిట్ డజన్ మేక్ ఎనీ సెన్స్. అండ్ ప్రాఫిట్ పరంగా కూడా బాగానే రిజల్ట్స్ పోస్ట్ చేస్తూ వస్తున్నారు, అండ్ ఈ క్వార్టర్ రిజల్ట్స్ కూడా డీసెంట్గానే ఉన్నాయండి, రేషియోస్ బాగానే కనబడుతున్నాయి. నా సజెషన్ హోల్డ్ ఇట్ అండి, హోల్డ్ ఇట్ ఫర్ సమ్ టైమ్. ఈ వోలటిలిటీలో కూడా ఐ థింక్ యూ షుడ్ బి దేర్ ఇన్ ద స్టాక్ అనేది నా ఒపీనియన్ అండి. అండ్ సత్యనారాయణ అడుగుతున్నారు, ఎంఎండ్ఎం ఫినాన్స్ అండ్ మ్యారికో, కాక్స్ అండ్ కింగ్స్ ఈ 3 స్టాక్స్ని 2 ఇయర్స్ టైమ్ హొరైజన్ కోసం పిక్ చేసుకోవచ్చా? ఎంఎండ్ఎం ఫినాన్స్, మ్యారికో అండ్ కాక్స్ అండ్ కింగ్స్. నో, కాక్స్ అండ్ కింగ్స్ ఐఎమ్ నాట్ క్వైట్ ష్యూర్ అండి ఫర్ 2 ఇయర్స్. మ్యారికో డెఫినెట్లీ ఐ థింక్ యూ క్యాన్ పిక్ విత్ ఎ 2 ఇయర్ వ్యూ, బట్ కాక్స్ అండ్ కింగ్స్ అవార్డ్ అనే చెప్పారు. ఎంఎండ్ఎం ఫైనాన్స్ కూడా యూ క్యాన్ పిక్, బట్ ఎంఎండ్ఎం ఫైనాన్స్ ఒకటే గుర్తుపెట్టుకుని లాస్ట్ ఇయర్ ఐఎల్ఎఫ్ఎస్ఐ అయిన తర్వాత బీఎఫ్ఎస్ఐ హాస్ కంప్లీట్లీ లాస్ట్ ఇట్ సిగ్నిఫికెన్స్. మధ్యలో ఒక చిన్న రైజ్ వచ్చినా మళ్ళీ ఇట్స్ అగైన్ బీయింగ్ సబ్జెక్ట్ టు హెవీ సెల్లింగ్. కాబట్టి బీఎఫ్ఎస్ఐ ఈజ్ ఎ వెరీ వాలటైల్ నేచర్ సెక్టర్ అండి. ఎంఎండ్ఎం ఫైనాన్స్ రిలేటివ్లీ ఈజ్ ఎ డీసెంట్ కంపెనీ అమాంగ్ దాట్, కాబట్టి అది ఒక 3-4 ట్రాన్సెస్లో కొనండి. మారికో కూడా ఇట్స్ ఎఫ్ఎంసీజీ కంపెనీ కాబట్టి మేబీ 2-3 ప్రైస్ రేంజ్లో కొనుక్కోండి. 2-3 ఇయర్స్కి మాత్రం ఆ రెండు మంచిది. కాక్స్ అండ్ కింగ్స్ ఐఎమ్ నాట్ క్వైట్ ష్యూర్ అండ్ యూ కెన్ అవాయిడ్ ఇట్. రాకేష్ అడుగుతున్నారు, సేల్ 61లో ఐఆర్బి 136లో తీసుకున్నారు, మళ్ళీ ప్రైజెస్ రావచ్చా, ఎలాంటి వ్యూ తీసుకోవచ్చు సేల్ అండ్ ఐఆర్బి? రెండు వీక్ స్టాక్స్ ఏనండి. సెయిల్ కూడా చూస్తే కనుక ఈ మధ్య కొంచెం మెటల్ స్టాక్స్లో స్టీల్స్ పెరిగినప్పుడు కొంచెం స్వల్పంగా పెరిగాయి, 44 రూపీస్ నుంచి 60 రూపీస్ వరకు మళ్ళీ కొంచెం కరెక్షన్ ట్రెండ్లో గురైనాయి. నా ఉద్దేశం అయితే ఏదో ఒక చిన్న ర్యాలీ వచ్చినప్పుడు ఎగ్జిట్ అయిపోవడం మంచిది. సెయిల్ ఇంచుమించి మీ రేట్ వచ్చినా కూడా ఎగ్జిట్ అయిపోవడం మంచిది. ఐఆర్బి కూడా బాగా వీక్గా కనిపిస్తుంది, కంటిన్యూస్గా లాస్ట్ 1 ఇయర్గా డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్.
ఫిఫ్టీ టూ వీక్ మేజర్ లోస్ దగ్గర కనిపిస్తుంది, కొంచెం ఏదైనా ర్యాలీ వచ్చినప్పుడు ఎగ్జిట్ అయిపోండి, కానీ కొంచెం కాలం ఓపిక్గా వెయిట్ చేయక తప్పదనిపిస్తుంది. సో మార్కెట్స్లో మరింత వీక్నెస్ మనం చూస్తున్నాం. బ్యాంక్ నిఫ్టీ బాగా వీక్ అయిపోతుంది, ఆల్మోస్ట్ 200 పాయింట్స్ దాకా బ్యాంక్ నిఫ్టీలో వీక్నెస్ ఉంది. 11,264 లెవెల్స్ దగ్గరికి ప్రస్తుతం నిఫ్టీ వస్తుంది, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్ అన్ని చాలా అండర్ పర్ఫామ్ చేస్తున్నాయి. 1-1.5% దాకా నష్టాలు ఏషియన్ మార్కెట్స్ ఉన్నాయి, దాని ఎఫెక్ట్ కూడా మన మార్కెట్స్ మీద ఉంది. సో డేస్ లో దగ్గర మార్కెట్స్ ట్రేడ్ అవుతున్నాయి, మరింత వీక్నెస్ ఇంక ఇక్కడి నుంచి ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి, బట్ సమయం మించిపోతుంది, దీంతో కార్యక్రమాన్ని ఇక్కడ వైండప్ చేద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.